పక్కనుండగానే కూతురుపై దారుణానికి ఒడిగా చడు ఓ తండ్రి. రాజస్థాన్ లో పట్టపగలే యువతి పైన దారుణానికి ఒడిగట్టి కిడ్నాప్ కు పాల్పడ్డారు తండ్రి. యువతిని ఆటో నుంచి లాక్కెళ్లారు కిడ్నాపర్లు. ఇందుకు ఏం జరిగిందంటే కనుక రాజస్థాన్ లోని బల్లోత్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువతిని నడి రోడ్డు పైనే కిడ్నాప్ చేశారు సొంత కుటుంబీకులు. కులాంతర వివాహం చేసుకున్నందుకు కూతురిని కిడ్నాప్ చేశారు పేరెంట్స్. భార్య కిడ్నాప్ పైన ప్రస్తుతం కేసు నమోదు చేశాడు భర్త. యువతిని కాపాడారు పోలీసులు. యువతి కుటుంబ సభ్యులతో పాటుగా మరో 9 మంది పైన కూడా కేసు నమోదైంది. వారిని అందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియో వైరల్గా మారింది. అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి దృశ్యాల్లో కనబడుతోంది. ఆ కూతురు కులాంతర వివాహం చేసుకోండి, కులాంతర వివాహం చేసుకొని ఆయనతో రోడ్డు పైన ఒక ఆటోలో ప్రయాణిస్తోంది. ఆ ఆటోలో మరికొంతమంది తోటి ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం ఆటోను వెంబడించింది. ఒక కారులో అక్కడికి చేరుకుంది, ఆటోను అడగించింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యువకుడి పైన అంటే అల్లుడి పైన దాడి చేశారు. ఆ తర్వాత తా అమ్మాయిని ఆ ఆటో నుంచి లాక్కెళ్ళి కారులోకి తీసుకువెళ్ళారు. ఆ లాక్కెళ్ళే సమయం కూడా మీరు చూడండి, చాలా బలవంతంగా ఆ అమ్మాయి రాను రాను అడ్డు చెప్తున్న నేపథ్యంలో కూడా ఆ అమ్మాయిని లాక్కెళ్ళారు. కింద అలా పడిపోయింది, పడిపోయినా కూడా వదిలిపెట్టకుండా అలానే రోడ్డు పైన ఈడ్చుకొని వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కొందరు కొందరు సెల్ఫోన్లో ఈ దృశ్యాలు రికార్డ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారాయి. అయితే పట్ట పగలే ఒక అమ్మాయిని తన కూతురైనా ఎవరైనా కూడా ఈ రకంగా కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్గా మారింది. రోడ్డు పైన ఆటోను అడ్డగించి ఆ యువకుడి పైన దాడి చేయడమే కాకుండా తన కూతుర్ని రోడ్డు పైన ఈడ్చుకొని ఆ కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అయితే భర్త అంటే అల్లుడు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారితంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులతో పాటుగా మరొక 9 మంది మీద కేసు నమోదైంది. ప్రస్తుతం వారందరూ కూడా అరెస్ట్ చేశారు. నడి రోడ్డు పైన పట్ట పగలే ఒకవైపు బస్సు ఉంది, చాలా మంది తోటి ప్రయాణికులున్నారు. ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, అడ్డుకునే సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే వారి దగ్గర కర్రలు రాళ్ళు. సుమారుగా 5-6 యువకులు అక్కడికి వచ్చారు. చాలా తీవ్రంగా విచక్షణరహితంగా ఆ యువకుడి పైన దాడి చేయడమే కాకుండా ఆ అమ్మాయిని కూడా ఆ ఆటో నుంచి కింద పడవేసి ఈడ్చుకొని ఆ కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. చాలా మంది ఉన్నారు నడి రోడ్డు పైన, మెయిన్ హైవే అది, చుట్టూ బస్సులు ఉన్నాయి, చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. అందరు రోడ్డు పైన చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. పట్ట పగలే ఈ రకంగా కిడ్నాప్ చేయడంతో ఒకసారిగా రాజస్థాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బల్లోత్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు ప్రస్తుతం అందరిని అరెస్ట్ చేశారు. కొంత ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ కావడంతో చాలా మంది విమర్శలు గుర్తిస్తున్నారు. ఆ అమ్మాయిని రకంగా రోడ్డు పైన ఈడ్చుకువెళ్ళడం పైన పలు విమర్శలు, పలు రకాలుగా వారిపైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రం బల్లోత్రలో జరిగింది ఘటన. నడి రోడ్డు పైనే ఆటోలో ఉన్నటువంటి ఒక యువతిని కిడ్నాప్ చేశారు సొంత కుటుంబ సభ్యులే. అయితే కొన్ని రోజుల క్రితం ఆ అమ్మాయి ఏకంగా తన కూతురే కులాంతర వివాహం చేసుకుని తన భర్తతో పాటుగా ఒక ఆటోలో ప్రయాణిస్తున్న సమయాన్ని గమనించారు. కొన్ని రోజులుగా రెక్కిండ్ర వహిస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి ఒక కారులో వెంబడించారు, ఆటోని అడ్డుకున్నారు. ఆటోలో తన భర్తతో పాటుగా ప్రయాణిస్తున్నటువంటి ఆ కూతురిని ఆటో నుంచి కిందకు లాగి పడేసి ఈడ్చుకొని వెళ్ళి ఆ కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారు. అయితే భర్త పైన కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో భర్త వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్ట పగలే రోడ్డు పైన, అది హైవే పైన అందరూ చూస్తుండగానే ఈ కిడ్నాప్ సంబంధించిన అంశం ఒక సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఈ వీడియో ఇతర అన్ని ఆధారాలు సమకూర్చుకొని పోలీసులు ప్రస్తుతం వారిపైన కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులతో పాటుగా మరొక 9 మంది కూడా అరెస్ట్ చేశారు. అయితే నడి రోడ్డు పైన ఈ రకంగా అమ్మాయిని లాగి కింద పడేయడం, ఈడ్చుకువెళ్ళడం అంటే ఏమైనా కారణం కానివ్వండి, కానీ ఇంత విచక్షణరహితంగా పాల్పడతారా, ఇంత విచక్షణరహితంగా ప్రవర్తిస్తారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు, చాలా మండిపడుతున్నారు కూడా. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్గా ఉన్నారు. 9 మంది అరెస్ట్ చేశారు. అయితే ఆ అమ్మాయి మాత్రం రావడానికి ఇష్టపడలేదు, అంటే అంత లాగినా కూడా
వద్దు వద్దు అంటే అరుస్తోంది అంటే ఆయనని ఆ కుటుంబానికంటే కూడా ఆయనే కావాలని ఇంపార్టెన్స్ చూపించింది. కానీ కుటుంబీకులు మాత్రం గౌరవం పోతోంది, మర్యాదలు పోతున్నాయి, ప్రతిష్ట భంగం కలుగుతున్నట్టు కూడా కులాంతర వివాహం అనే నేపథ్యంతో ఆ అమ్మాయి పైన దాడి చేసి ఆ అమ్మాయిని లాగి కింద పడేసి అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళి తమ కారులో తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే అమ్మాయి పోలీసు సమక్షంలో సేఫ్ గానే ఉంది. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు, పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.